नमस्ते मंत्री श्रीनिवास तो पाटुगा मोत्तं 11 मंदि पैन हाईकोर्ट वील मीद क्रिमिनल केसुलु पेट्टालनि ओक आर्डर इच्चिंदि। सो ई आर्डर पैन రకరకాల వార్తలు వస్తున్నాయి, అంటే తాజాగా లేటెస్ట్ గా వస్తున్న బ్రేకింగ్ న్యూస్ అంటే కొన్ని ఛానల్స్ లో వస్తున్న వార్తలు, సుప్రీంకోర్టు ఏ జడ్జి అయితే ఈ 11 మంది మీద కేసు పెట్టమని చెప్పిందో సో వాళ్ళని ఇమీడియట్ గా ఆ జడ్జిని సస్పెండ్ చేస్తు జయకుమార్ అనే జడ్జిని సస్పెండ్ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి ఒకవైపున. ఇంకొక వైపున జరుగుతున్న పొలిటికల్ డ్రామా కుట్ర ఏంటంటే ఇదేదో శ్రీనివాస్ గౌడ్ కి ఫేవర్ గా వచ్చిన తీర్పులాగా ఇంకొక ప్రచారం జరుగుతున్నది ఆయన ఫోటో పెట్టి. సో యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటంటే మనం లాస్ట్ టైం కూడా దీని మీద ఒక వీడియో చేసినాం. ఈ ఎలక్షన్ అఫిడవిట్ ట్యాంపరింగ్ విషయంలో విచారణ ఒకవైపున జరుగుతున్న ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు సంబంధిత అధికారుల మీద కేసులు పెట్టట్లేదని రాఘవేంద్రరాజు గారు కోర్టులో లీగల్గా ఫైట్ చేస్తున్న క్రమంలో కోర్టు కేసులు పెట్టమని చెప్పింది, వాళ్ళు కేసు పెట్టలేదు, మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ కోర్టు కంటెంప్ట్ అవుతుంది, ఇది మీరు ఇమీడియట్గా పెట్టాలంటే మహబూబ్ నగర్లో ఉన్న 2 టౌన్ పోలీసులు కేసు పెట్టారు. సో దాని తర్వాత మళ్ళీ వీళ్ళేదో కోర్టుకు వెళ్ళినట్లున్నారు, ఇట్లా పరిణామాలు జరిగినాయి. అయితే వీళ్ళు ప్రధానంగా ఫోకస్ చేసింది ఏంటంటే భారత ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసుని చాలా సీరియస్గా ఈసీ తీసుకున్నది. సో రాష్ట్రంలో ఉన్న అధికారులను కూడా కొంత మందలించినట్టుగా, అసలు ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్టుగా రకరకాల వార్తలు వచ్చినాయి. సో ఇది ఎలక్షన్ కమిషన్ చాలా కీలకంగా తీసుకున్నది. సో ఇవాళ వస్తున్న బ్రేకింగ్ ఏంటంటే ఎవరైతే ఈ జడ్జి కేసు పెట్టామని జడ్జిమెంట్ ఇచ్చిరో ఆయన్ని సస్పెండ్ చేసింది సుప్రీంకోర్టు అని వార్త. సో ఇందులో వాస్తవం ఎంత, అసలు ఈ కేసు ఎటువైపు వెళ్తున్నది, దీని గురించి మనం మాట్లాడదాం. నా ముందు ఈ కేసులో ప్రధాన పిటిషనర్గా ఉన్న రాఘవేంద్ర రాజు గారు నా ముందున్నారు, మంత్రి మీద ఫైట్ చేస్తున్నారు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ట్యాంపర్ అయిందని. ఆయన అడ్వకేట్ సునీల్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. రాఘవేంద్ర రాజు గారికి లీగల్ సపోర్ట్ ఇస్తున్నారు ఆయన. సో ముందుగా ఎవరు దీని గురించి క్లియర్గా చెప్తారు, రాఘవేంద్ర రాజు గారు ఒకసారి అసలు ఏం జరిగిందండి, నిజంగా సుప్రీంకోర్టు జయకుమార్ జడ్జిని సస్పెండ్ చేసిందా, సుప్రీంకోర్టా హైకోర్టా, అసలు ఇది క్లారిటీ లేదు, ఇది నిజమేనా? సార్ ఏదైతే మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది అనేది అది వాస్తవ దూరం అండి. మాకు తెలిసినంత వరకు గౌరవ హైకోర్టు ముందు సిఇసి గారు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు గౌరవ మన జయకుమార్ గారి మీద అనేది మనకు తెలుస్తా ఉంది. వాస్తవానికి ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడ లెటర్స్ వెలువడలేదు, ఎక్కడ వార్తా కథనాలు, ఏ పేపర్ ఎవిడెన్స్ లేదండి. గౌరవ జడ్జి గారు 31 ఆగస్ట్ కి రిటైర్మెంట్ ఉన్నారు. సో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది అనేది అది అబద్ధపు వార్త అనేది యాజ్ ఎ పిటిషనర్ గా నాకు తెలిసిన విషయం అండి. హైకోర్టు సూచనల మేరకే 9850 ఆఫ్ 2023 అని హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే గౌరవ జయకుమార్ గారు ఎంపీ ఎమ్మెల్యే నాంపల్లి స్పెషల్ కోర్టు జడ్జి గారు సంబంధిత 2 టౌన్ పోలీసులకు కేసు నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఇది వాస్తవము. చాలా మందికి తెలియక, అసలు వాస్తవాలు తెలియక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏదో ఆయనను క్లీన్ చిట్ మళ్ళీ వచ్చినట్టు ఏదో తప్పుడు వార్తలు ఏదైతే వార్తా కథనాలు వస్తున్నాయి ఇవన్నీ సత్యదూరం అండి. ఇది ఖచ్చితంగా అబద్ధం. ఇంకొక విషయం ఏంటంటే పోలీసులు గౌరవ పోలీసులు 21వ రోజు నాకు ఒక లేఖ పంపించారు. ఏం లేదు, దాని సారాంశం ఏంటంటే అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద నేను పెట్టిన కేసు క్లోజ్ చేశారు. 24 అవర్స్ లో మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులు ఈ 480 పేజీల ఎవిడెన్స్ లని విచారణ చేసి, ఢిల్లీలో ఉన్న 3 అధికారులను విచారణ చేసి, సూర్యాపేట కలెక్టర్ గారిని విచారణ చేసి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని విచారణ చేసి, మెదక్ డిఆర్ఓ గారిని విచారణ చేసి, అడిషనల్ కలెక్టర్ నల్గొండ గారిని విచారణ చేసి, మరియు ఒక నోటరీ అడ్వకేట్ గారిని, మరియు సస్పెండెడ్ ఎవరైతే ఒక వెంకటేష్ గౌడ్ గారు అని ఒక సస్పెండెడ్ ఎక్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నారో వారిని విచారణ చేసి మొత్తం 11 మంది విచారణని 24 అవర్స్ లో విచారణ చేసి వారికి ఏం ఫ్యాక్ట్స్ కనిపించలేమంట. దీంట్లో మా 2 టౌన్ అయిపోయిందా కేసే క్లోజ్ చేసింది సార్. వీళ్ళు ఎంత హై ప్రెజర్ ఉంది వీళ్ళ మీద అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేది ఏమేయలేదు. ఏం ఫ్యాక్ట్స్ అనేది అంటే సింగిల్ వర్డ్ లో నాకు లెటర్ ఇచ్చారు. నేను దాన్ని ప్రొటెస్ట్ పిటిషన్ ఈ రోజు ఫైల్ చేస్తే గౌరవ నాంపల్లి హైకోర్టు మళ్ళీ అలో చేసింది. మాకు ఎస్ఆర్ నెంబర్ 117 ఆఫ్ 2023 అని ఎస్ఆర్ నెంబర్ ఇచ్చింది. సేమ్ 28 ఇదే నెలలో 28 ఆగస్ట్ రోజు మళ్ళీ మీ ఆర్గ్యుమెంట్ వింటామని మాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అధికారికంగా.
ఓకే ఈ విషయాలు తెలియకుండా మా సీనన్న పుణ్యుడు మా సీనన్న గంగ నీళ్ళతో స్నానం చేసిండు అని ఈడ కొంతమంది అమాయకులు టపాకాయలు కాలుస్తున్నారు, స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ చివరి స్వీట్లు పంచారు సార్, ఎందుకు స్వీట్లు పంచుతున్నారో నాకు అర్థం అయితే లేదు. ఒక మిత్రుడు స్వీట్ తిని నాకు ఫోన్ చేసిండు, ఏందా నాకు ఇట్లా ఇట్లా అంటే తప్పుడు వార్తలు సీనన్న ప్రసారం చేస్తుంటే ఇండియా నెంబర్ వన్ బాబు, అందుకే ఇండియాలోనే నెంబర్ వన్ పెద్ద కేసులు ఇరుక్కున్నాడు సీనన్న. ఇవన్నీ మీరు పట్టించుకోకండి, ఇవన్నీ వాస్తవ దూరము. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ తప్పుడు వార్తలను నమ్మొద్దు. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుని అనేది వాస్తవ దూరం కాబట్టి జరిగి ఒకవేళ సుప్రీంకోర్టు ఒక జడ్జి ని సస్పెండ్ చేసిందంటే చాలా పెద్ద వార్త అవుతుంది. అంటే ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందేమో వాళ్ళకి ఆర్డర్ కాపీ రాకుండానే? లేదండి లేదండి, జనరల్ గా కూడా ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మీకు డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు గౌరవ జడ్జి గారి మీద ఇక్కడ ఉన్న హైకోర్టుకి ఇవ్వాలి, హైకోర్టు నిర్ణయం తీసుకోకపోతే పైన అప్పీల్ కోర్టు పోతారు, కానీ డైరెక్ట్ సుప్రీంకోర్టుకి ఏ బేస్ లో పోతారు సార్? గౌరవ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు 9850/2023 ప్రకారం గౌరవ జడ్జి గారు నిర్ణయం తీసుకున్నారు, వారికి పూర్తి పవర్స్ ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా ఉద్యోగంలో ఉన్న ఏ ప్రభుత్వ ఉద్యోగి మీదనైనా కోర్టులు చర్యలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా న్యాయం చేశారు. కేసు భారత ఎన్నికల కమిషనర్ మీద పెట్టమన్నారని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ సుప్రీంకోర్టులో కేసు వేసి ఉంటుంది, ఢిల్లీలోనే ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడ హైకోర్టును అప్పీల్ చేయకముందే డైరెక్ట్ సుప్రీంకోర్టు పోవడానికి లేదు కదా సార్. ఓకే, ప్రాపర్ ఛానల్లో అసలు వాళ్ళు ఇంతవరకు ఇక్కడ కనీసం హైకోర్టులో ఎట్లాంటి పిటిషన్ వేసిన దాఖలాలు అయితే లేవండి. ఎందుకంటే వాళ్ళు పిటిషన్ ఇస్తే ఫస్ట్ నాకు నోటీస్ వస్తుంది, నాకు కానీ మా అడ్వకేట్ గారికి కానీ. వితౌట్ మాకు నోటీస్ ఇవ్వకుండా ఈ చర్యలు జరిగే అవకాశం లేదు. కాకపోతే మాకు వచ్చిన సమాచారం ఏదైతే గౌరవ జడ్జి గారిని సస్పెండ్ చేసినట్టు మాకు వార్తలు వినబడుతున్నాయి. అధికారికంగా అయితే ఏ లెటర్ అయితే ఇంతవరకు ఎవరికి రాలేదండి. అంటే ఎవరు చేసినట్టు వినబడుతున్నాయి? అంటే హైకోర్టా? అంటే తెలంగాణ హైకోర్టు కాన్స్టిట్యూషనల్ బాడీ చేసినట్టు మనకు వినబడతా ఉంది. ఇవన్నీ వార్తా కథనాలు కానీ సుప్రీంకోర్టుని అనవసరంగా బ్లేమ్ లేపుతున్నారు సార్. దయచేసి మీడియా మిత్రులకు మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే నిజాలు తెలుసుకొని వాస్తవమైన వార్తలు ప్రసారం చేయాలని. ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధం లేని విషయం ఇది. ఎవరో జడ్జి గారు సరే తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది వారు తెలుసుకుంటారు. బేసిక్ గా చర్చ అంతా శ్రీనివాస్ గౌడ్ తప్పు ఒప్పుల మీద కాదు కదా వాళ్ళు కేసులకు వెళ్ళింది. భారత ఎలక్షన్ కమిషనర్ ని ఇంక్లూడ్ చేశారు ఎట్లా అన్న దాని మీదనే వాళ్ళు ఫోకస్ చేసి కేసుకి వెళ్ళింది. భారత సిఇసి గారు ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి తర్వాత పవర్ఫుల్ పర్సన్ ని నేనే, నేను ఆల్ ఓవర్ ఇండియాలో అందరు ఐఎస్ సంఘానికి అధ్యక్షుణ్ణి. నాకు ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా కింద వాళ్ళు కింద అధికారులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులు కొల్లుడై వాళ్ళు తప్పు చేస్తే నన్ను పార్టీ చేయడం చాలా బాధాకరం అన్న ఒక ఆవేదనను వ్యక్తం చేశారు. కానీ దీనికి మసాలాలు వడ్డించి దాన్ని నూనెల దేవి నోటికొచ్చిన వార్తలు ప్రసారం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదనేది యాజ్ పిటిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ కోసం ఏదో జడ్జిని సస్పెండ్ చేసినట్టు చెప్తున్నారు సార్. మా ఊర్లో ఎంత మసాలా టీంలు దజమైనాయంటే శ్రీనివాస్ గౌడ్ అంటే ప్రపంచంలోనే ఈయనంత పవర్ఫుల్ ఎవరు లేరు. ఈయన గురించి జడ్జి గారిని సస్పెండ్ చేసిర్రు అని కొత్త కొత్త కథనాలు వేసి సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నారు. ఇక్కడ మా పోలీస్ సోదరులకు ఈ తప్పుడు వార్తల గురించి ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఖచ్చితంగా మేము దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఎవరైతే తప్పుడు వార్తలు ప్రసారం చేసే వాళ్ళు వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా వాళ్ళని కూడా పార్టీలు చేసి కేసులు వేస్తాం సార్. యా అడ్వకేట్ గారు, మీరేం చెప్తారు ఈ పర్టికులర్ దాంట్లో? మీరు కూడా ఈ కేసు వాదిస్తున్నారు కాబట్టి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో? నమస్తే సార్. నమస్తే. యాక్చువల్ గా దీని లోపల ఎలాంటి వాస్తవాలు లేవు. సస్పెండ్ చేయడానికి ఈ కేసునే కారణం అని చూపించడానికి కూడా లేవు. సో మెయిన్ గా వచ్చిందంట, రాజీవ్ కుమార్ గారు ఎవరైతే చీఫ్ ఎలక్టరల్ కమిషనర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఫర్ ఇండియా ఉన్నారో ఆయన మీద ఏదైతే ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందో దాని గురించి వారి ఆలోచన ఉంది అంతే తప్పించి కానీ, సో ఆయనకు ఈ దాంట్లో ఎలా ఇంప్లీట్ చేశారు, ఎలా ఇంక్లైన్ చేసుకున్నారు, ఆయనకి ఏ విధంగా ఆయన లయబుల్ అవుతారు అనేది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ యాక్చువల్ గా వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే, రాజీవ్ కుమార్ గారికి రాఘవేందర్ రాజు ఎన్నిసార్లు మెయిల్స్ పెట్టారు, ఫిజికల్ గా కాపీస్ ఎన్నిసార్లు సపోర్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు, అవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలి. రాజీవ్ కుమార్ గారు డైరెక్ట్ యాక్షన్ లో దిగడం కొన ముందు సంజయ్ కుమార్ కి ఇచ్చారు, సంజయ్ కుమార్ గారు శశాంక్ గోయల్ గారికి ఇచ్చారు, ఆయన రొనాల్డ్ రోజు గారు, ఆ తర్వాత వెంకట్రావు గారు, వాళ్ళ ద్వారా జే శ్రీనివాస్ అండ్ పద్మశ్రీ గారు, వీళ్ళందరి ద్వారా వచ్చిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను బేస్ చేసుకొని మళ్ళీ సంజయ్ కుమార్ గారు రాజీవ్ కుమార్ గారు ముందలకు పెట్టడం జరిగింది. రాజీవ్ కుమార్ గారు అండ్ సంజీవ్ కుమార్ గారు ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమే క్లీన్ చిట్.
సో ఏవైతే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయో ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ను పక్కకు పడేసి వీళ్ళు ఏదో మొత్తానికి జయకుమార్ గారు జడ్జి గారు అది డైరెక్ట్ ఒక ఐఏఎస్ మీద తీసుకోవడం తప్పు అన్నట్టు ప్రచారం చేసుకుంటూ ఆయనకు వేరే ఏదైనా కారణం ఉండొచ్చు. దీన్ని స్పెసిఫిక్ గా అన్నికి రాదు, ఈ కేసులోనే ఆయన సస్పెండ్ అయ్యారు అనేది. మేబీ వేరే కారణాలు ఉండొచ్చు. అది ఏమంటారు, తిరుపతికి వెళ్ళినప్పుడు హుండీలో వేసిన డబ్బుల లోపల నాది కూడా ఒక రూపాయి ఉంది అని చెప్పుకోవడం తప్పించి దాంట్లో వేరేది ఏం లేదు. ఆయన వేరే ఏదైనా అలిగేషన్స్ ఉండొచ్చు. అంతేగాని శ్రీనివాస్ గౌడ్ పైన ఆయన ఒక ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాదు కదా, ఆయన కూడా ఒక సాధారణ వ్యక్తే. రాజీవ్ కుమార్ అయినా, శశాంక్ గోయల్ అయినా, సంజయ్ కుమార్ అయినా, మన శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్ అయినా, మిగతా అందరు అక్యూజర్స్ అయినా సాధారణ వ్యక్తులే. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లోపల మనం వర్క్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ లోపల వర్క్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఆయన చేసిన డ్యూటీ లోపల మిస్టేక్స్ జరిగినాయంటే ఈజ్ లయబుల్ ఫర్ ది అఫెన్స్. అంతేగాని దాన్ని దూరంగా పెట్టేసి శ్రీనివాస్ గౌడ్ ఏదో కడిగిన ఆనిమత్యం అనుకుని వీళ్ళందరూ భ్రమించి ఆయనది ఈయన గురించే సస్పెండ్ చేయడం అనేది మాత్రం చాలా తప్పండి. దానికి దీనికి ఎక్కడ కూడా సంబంధం లేదు. సో అందుకొరకని ఒరిజినల్ ఫ్యాక్ట్స్, ట్రూ ఫ్యాక్ట్స్ అనేది బయటికి వచ్చే వరకు ప్రచారం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అండి. సరే, ఒకవేళ డెసిషన్ రాంగ్ అని కోర్టు కనుక భావిస్తే నిర్ణయం తీసుకుంటే తీసుకుందేమో తీసుకుంటదేమో, కానీ అదే అది శ్రీనివాస్ గౌడ్ కోసమే తీసుకున్నదని చెప్పడం అన్నది ఇక్కడ ఇక్కడ పాయింట్. వాళ్ళు ప్రెస్టేజెస్ ఎందుకు తీసుకున్నారు, భారత ఎన్నికల కమిషనర్ మీద కేసు అనేసరికి దేశమంతా ఒక పెద్ద చర్చ కదా, దేశమంతా ఒక పెద్ద చర్చ, వాళ్ళకి అధికారమైన పరిణామము, రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ విషయంలో కోర్టు ఏమైనా చర్య తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు. సో అలా అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ తప్పు చేయలేదు, ఇక్కడే మనం ప్రూవ్ మన డెసిషన్కి రావడానికి అవకాశం లేదు కదా. లేదండి, ఒకటి విషయం మన దాంట్లో లోపల అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన మన దగ్గర కాన్స్టిట్యూషన్ లోపల క్లియర్, కొన్ని అటానమస్ బాడీస్, అటానమస్ బాడీస్ తో ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారో దే విల్ వర్క్ అండర్ ది కాన్స్టిట్యూషన్. సో అంటే అండర్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ చేసిన దానికి వీళ్ళందరూ మనం అందరం ఒప్పుకోవాల్సింది దాంట్లో ఉంటారు. సో ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ లోపల ఏదైతే జరుగుతుందో అది ఎవరైనా అఫెన్స్ చేయనివ్వండి, ఆయన ఎగ్జామ్ చేయడానికి ఛాన్స్ లేదండి. ఆయనకు ఎగ్జామ్ చేయకుండానే ఇప్పుడు జయకుమార్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆఫ్టర్ హియరింగ్ రాజీవ్ కుమార్ గారు ఇంతకు లయబులా కాదా, సంజయ్ కుమార్ గారు ఇంతకు లయబుల్ కాదా అవునా కాదా, శశాంక్ గోయల్ కూడా ఇంతకు లయబుల్ అవుతారా కాదా, ఇవన్నీ క్లియర్ తీసుకుని చూసిన తర్వాతనే, అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసుకున్న తర్వాతనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అనవసరమైన ఇది రాజకీయ పలుకుబడి పెంచుకోవడానికో ఆయన ఫేమ్ పెంచుకొని ఇప్పుడు అది ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు ఇవన్నీ పనులు చేసుకొని వాళ్ళకున్న పార్టీ పరంగా ఉన్నది ఏదైనా జనరేట్ చేసుకోవడానికి ఉండొచ్చు అంతే తప్పించి ఎవరు కూడా అతీతులు కాదండి. చట్టం ముందర అందరూ సమానమే. శశాంక్ గోయల్ నుండి రాజీవ్ కుమార్ నుండి లాస్ట్ కున్న దామం సుదర్శన్ వరకు అందరూ సమానమేనండి. వాళ్ళు చేసిన అఫెన్స్ కు వాళ్ళు లయబులే. యా ఏం చెప్తారు చివరగా, మనం ఎక్కువసేపు ఇది అవసరం కంటెంట్ కూడా మనకి ఇది అనిపించట్లేదు నాకు కూడా. రాఘవేంద్రరావు గారు చివరగా ఏం చెప్తారు మీకు? మీరు చివరగా ఏంటంటే తప్పుడు వార్తలు దయచేసి ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మీద ఎలాంటి అఫెన్స్ ఏది తొలగించలేదు. ఆ కేసు రీఓపెన్ అయిపోయింది, పోలీసులు క్లోజ్ చేసిన కేసు రీఓపెన్ అయిపోయింది. దాని ఎస్ఆర్ నెంబర్ 117/2023. ఇది 28 ఆగస్టు 2023 రోజు మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కోర్టు కూడా ఇప్పుడున్న ఇది సీరియస్ కేసు కాబట్టి డైరెక్ట్ కాగ్నిషన్ తీసుకొని కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చే అవకాశం ఉందని యాజ్ ఎ పిటిషనర్ గా నేను భావిస్తున్నాను. దయచేసి ప్రజలు గౌరవ జడ్జి గారుల మీద కానీ గౌరవ కోర్టుల మీద కానీ గౌరవం ఉంచి తప్పుడు వార్తలను నమ్మొద్దు, ఎవరేం చెప్తే అది నమ్మొద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అధికారికంగా ఒకవేళ జరిగినా శ్రీనివాస్ గౌడ్ ఏ తప్పు చేయలేదని అనుకోవడానికి ఉందా అంటున్నా. శ్రీనివాస్ గౌడ్ లేదండి, లేదండి, శ్రీనివాస్ గౌడ్ కు క్లీన్ చిట్ ఇచ్చినందుకు సీసీ గారి మీద కేసు అయింది. సో దీంట్లో ఎవరు ఎవరికి క్లీన్ చిట్ అవకాశాలు లేవండి. 480 పేజీల డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్ని సర్టిఫైడ్ కాపీలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా తప్పించుకునే అవకాశం లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వకేట్ గారు సునీల్ గారు అండ్ రాఘవేంద్ర గారు.